కొంతకాలం క్రితం వరకు టీడీపీకి చెందిన కమ్మ కులగజ్జి మీడియా జనసేనకు ఇరవై అసెంబ్లీ టికెట్సే టీడీపీ ఇస్తుంది లేదు ఇరవై ఐదు ఇస్తుంది ఇరవై ఏడు ఇస్తుంది అంటూ రకరకాల ఫేక్ స్టోరీసు వండి వార్చేది అప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయన ఫోర్ ఇష్టు టూ వన్ అనే ఫార్ములా చెప్పి జనసేనకు యాభై అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయడం మాత్రమే కాక పవన్ కళ్యాణ్కు రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కూడా డిమాండ్ చేశారు ఈ దెబ్బతో కులగజ్జి మీడియా ప్రక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది ఒక్కసారిగా డిఫెన్స్లోకి దిగి జనసేనను కాస్త ప్రక్కన పెట్టి బీజేపీ మీద విషం చెమ్మడం మొదలుపెట్టింది ఒక ప్రక్క టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ప్రహసనం అలా కొనసాగుతూ మరో ప్రక్క చేగొండి హరిరామ జోగయ్య గారు లేఖల పరంపరను కురిపిస్తూ టీడీపీ గుండెల్లో నిద్రపోతున్నారు ఆయన తన లేఖల్లో జనసేనకు గౌరవప్రదమైన సీట్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు కాగా తాజాగా ఆయన వ్రాసిన లేఖలో జనసేనకు మొత్తం అరవై మూడు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వినిపించారు ఆ అరవై మూడు సీట్స్లో నలభై సీట్లు కాపులకు కాగా మిగిలిన ఇరవై మూడు సీట్లు బీసీ ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారివి జనసేనకు అరవై మూడు సీట్లు అనే డిమాండ్తో కులగజ్జి మీడియాకు పై ప్రాణాలు పైనే పోయాయి ప్రస్తుతం జనసేనకు అరవై మూడు సీట్లు అనే డిమాండ్తో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మీడియా మొహం వేశారనే టాక్ వినబడుతోంది ఈ సందర్భంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి భేషజాలకు పోకుండా జనసేన లేకపోతే తమ పార్టీకి ఎటువంటి సీను లేదనే విషయం గ్రహించి జనసేన పార్టీ అడిగినన్ని సీట్లు కేటాయిస్తే వారికి చాలా మంచిది